హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు మన ఛానల్లో మీరు వినబోయే కథ పేరు పిశాచాల దిబ్బ ఈ కథ బేతాళ కథలలోని ఒక కథ విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా మరొక మారు శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నిన్ను చూస్తే నాకు వీరభానుడని ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు అతను కూడా నీలాగే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక గ్రామంలో ఒక ఆసామీ ఉండేవాడు ఆయనకు చాలా భూములుండేవి కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవటం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నిటిని పంచుకున్నారు చచ్చిపోయిన ఆసామీ తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉన్నది దానిని అందరూ పిశాచాల దిబ్బ అనేవాళ్ళు దానిని ఆసామీ ఎంతమందికో కమతానికిచ్చాడు కానీ ఒక్కరూ దున్ని పండించలేకపోయారు ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నటానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్లు తెంచుకుని పారిపోయేవి అక్కడ పిశాచాలుండి పొలం సాగకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు ఈ దెయ్యాల దిబ్బ ఎవరికి చెందాలని సమస్య వచ్చింది అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు చచ్చిపోయిన ఆసామీ తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉన్నది ఆ పిల్లకింకా పెళ్లి కాలేదు తల్లి తండ్రి లేరు చిన్న కుడిసెలు కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాటం వడుకుతో ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటూ ఉన్నది పాపం గౌరీకి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్లాడతాడు బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు గౌరీ బొత్తిగా దిక్కులేని మనిషి కాదు ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు అతని పేరు వీరభానుడు అతను కూడా గౌరీలాగే అతి పేదవాడు డబ్బు సంపాదించుకు వచ్చి గౌరీని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు అతను గౌరీ గుడిసెలోకి అడుగు పెట్టేటప్పటికీ ఆమె రాటం వడుకుతున్నది అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతులేదు వీరపానుడు తన భుజాన ఉన్న మూట దింపి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరీకి చూపి గౌరీ ఇదిగో మనసొమ్ము ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు అచ్చంగా దీని మీదే మనం బతకవలసిన అవసరం లేదు నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు గౌరీ సంతోషంతో పెళ్లికి సమ్మతించింది ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధు ఒకడు వచ్చి గౌరీ నీ అదృష్టం పండింది పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం కొండ దిగువన ఉన్న బీడంతా నీకిచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు గౌరీకి దుఃఖం ఆగలేదు అందరూ మంచి మంచి పొలాల్ని తీసుకుని తనను దిక్కులేని దాన్ని చేసి పిశాచాల దిబ్బ అంటగట్టారని ఆమె తెలుసుకున్నది గౌరీ ఎందుకేడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు ఆమె పిశాచాల దిబ్బను గురించి చెప్పాక అతను వెరిదాన పిశాచాలు మననేం చేస్తాయి ఆ దిబ్బను నేను సాగు చెయ్యకపోతే నాకు మారు పేరు పెట్టు అని గౌరీని ఓదార్చాడు అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు నాగలి ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు నాగలి వెంట పిశాచాల దిబ్బ దున్నబోయాడు కానీ అతను దున్నటం ఆరంభించాడో లేదో ఏవో బెర్రి కేకలు వినిపించాయి ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి వీరబానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు ఎద్దు అతన్ని పడేసి ఇడ్చింది అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది తన భర్త ఎద్దులు లేకుండా వంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరటం చూసి గౌరీకి గుండె అవిసిపోయింది ఆమె పెద్దగా ఏడుస్తూ నేను చెప్పలేదా ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు ఎన్నో ఏళ్లు తిరిగి సంపాదించుకువచ్చిన డబ్బంతా మాయమైనట్టుగా పోయింది కదా అన్నది నన్ను పిశాచాలేమీ చెయ్యలేదు బుద్ధి లేని జంతువులు కావటాన గొడ్లు పెదిరాయి వాటిని పట్టుకోబోయి నేను దెబ్బ తగిలించుకున్నాను ఆ పొలం కనుక్కోకుండా వదులుతానని ఒక్కనాటికి అనుకోకు అన్నాడు వీరభానుడు అతను అన్నంత పని చేశాడు రోజు చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడినదాకా పొలాన్ని పారతోనూ పగులుతోనూ తవ్వాడు ఒంటరిగాడు ఈ ప్రకారం ఎంతమేర వ్యవసాయం చేయగలుగుతాడు కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు పంట నూర్చాడు ధాన్యం ఇంటికి చేర్చాడు పిశాచాలు అతన్ని భయపెట్టి చూశాయి కానీ అతను వాటిని లక్ష్య పెట్టలేదు గౌరీ అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది కానీ ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు రోజు అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరీ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చునేది ఈ గింజలు మన తిండికి చాలు పయ్యేడు ఇంతకంటే మొనగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరభానుడు గౌరీతో ఇలా మూడేళ్లు గడిచాయి ఆ ఏటి కాయేడు ఎక్కువ పంట పండిందే కాని ఒంటి మనిషి కృషి కావటంచేత ఎద్దులు లేని కారణంచేత పిశాచాల దిబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు ఈలోపుగా గౌరీ ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగవేస్తుండగా పక్కనే ఎవరో నిలబడి ఏంబాబు దేశం గొడ్డుపోయిందా ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు ఎందుకొచ్చిన శరీర శ్రమ అన్నట్లు వినిపించింది వీరభానుడు తల ఎత్తి చూశాడు బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు ఇది పిశాచమే అని గ్రహించిన వీరబానుడు సమాధానం చెప్పక తన పని చూసుకోసాగాడు అయినా నల్లవాడు వదిలిపెట్టక పలకవేమయ్యా నీ కష్టమేమిటో చెప్పుకోరాదు చేతనైతే సహాయం చేస్తాగా అన్నాడు వీరబానుడు ఆ నల్లటివాణ్ణి సమీపించి జరిగినదంతా చెప్పి నీవెవరో నాకు తెలుసు నీ సహాయం నాకేమీ అక్కర్లేదు వెళ్ళు వెళ్ళు అన్నాడు నల్లటివాడు నవ్వి నన్ను బాగానే పోల్చుకున్నావు కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను ఆ కనబడే కొండ మీద నా నివాసం నన్ను కొండదేవర అంటారు నిన్ను చూస్తే నాకూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదాం అన్నాడు చూస్తూ చూస్తూ నిన్ను కూలీకి ఎలా పెట్టుకోను అన్నాడు వీరభానుడు భయమా అన్నాడు కొండదేవరా వీరభానుడికి పౌరుషం వచ్చింది సరే అలాగే పెట్టుకుంటాను కొండడు అని పిలుస్తాను నా భార్య దగ్గర పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగానే ఉండాలి కానీ నీ జిత్తులు చూపకూడదు దీనికి సమ్మతిస్తే నాకింద పని చెయ్యి లేకపోతే నీ అన్నాడు అన్నాడతను అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు కొండడి సలహా మీద వీరబానుడు మరొక ఎద్దుల జత కొన్నాడు వాటితో బీడంతా దున్నాడు కొండడిది యమబలం ఎంత కష్టపడి పనిచేసినా వాడికి అలుపు లేదు ఆ ఏడు పిశాచాల దీపలు నిజంగానే బంగారం పండింది ఊళ్ళో అందరూ వీరబానుణ్ణి చూసి అసూయపడ్డారు ఒకనాడు గౌరీ కొండన్ని తన పిల్లలకు తోడు ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లల చావు కేకలు పెట్టడం వినిపించింది అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పిల్లలు గాది వెనుక దూరి అమ్మో బాబో అని అరుస్తున్నారు కొండడు విరగబడి నవ్వుతున్నాడు ఏం చేస్తున్నావురా పశువా అని అడిగాడు వీరభానుడు పిల్లల్ని ఆడిస్తున్నా అన్నాడు కొండడు నవ్వుతూ కాదు నాన్న వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు తన తల గొర్రెతల సింహం తల తల చేస్తున్నాడు అన్నారు పిల్లలు వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి బయటికి పద మళ్ళీ నాకు నీ మొహం చూపించకు అంటూ కొండీ బయటికి లాక్కపోయాడు కొండడు మర్యాదగానే బయటికి వచ్చాడు కానీ బయటికి వచ్చాక ఏం ఎందుకు పోవాలి అని అడిగాడు నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు నేను మొదటే చెప్పాను నువ్వు నా కింద పని చెయ్యటానికి వీర్లేదు అన్నాడు వీరభానుడు కోపంగా నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా అని అడిగాడు కొండడు నా చేతనైనంత చేసుకుంటాను నువ్వు ముందు పదా అన్నాడు వీరభానుడు నేను పోను ఏం చేస్తావు నేనెవరో నీకు బాగా తెలుసు కదా అన్నాడు కొండడు మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు ఇద్దరు చాలాసేపు కొట్టుకున్నారు చివరకు ఎలాగో వీరభానుడు కొండండి పడేసి గుండెల మీద కూర్చుని చావు దెబ్బలు కొట్టాడు కొండడు విరగబడి నవ్వసాగాడు ఆ నవ్వు విని వీరబానుడికి మరింత ఆగ్రహం వచ్చి నీకు నవ్వులాటగా ఉందా తిన్న దెబ్బలు చాలలేదా అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు చాలు చాలు నువ్వే గెలిచావు నన్ను లేవని అన్నాడు కొండడు తరువాత కొండడు లేచి నిలబడి మళ్లీ నవ్వుతూ నీ వంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను ఇక నీ పొలం నువ్వే చూసుకో కానీ పిశాచాలు ఏవైనా నిన్ను బాధిస్తే కొండా అని ఒక్క కేక పెట్టు నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డాడు నిలబడ్డట్టే మాయమైపోయాడు ఆ తర్వాత వీరభాను ఏ పిశాచాలు బాధించలేదు అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలమయ్యింది గౌరీతోనూ పిల్లలతోనూ అతను సుఖంగా జీవించాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఒక సందేహం కలిగింది కొండదేవర వీరబానుడి కింద పొలికాపుగా పనిచేయటానికి వచ్చిన కారణం ఏమిటి వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు మానవ మాతృడైన వీరబానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు వీరబానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పొలికాపుగా చేరాడు కొండడి సహాయంతో వీరబానుడు బాగుపడ్డాడు కూడా కానీ వీరబానుడికి ధనం మీద కన్నా ఎక్కువ ప్రేమ తన భార్య బిడ్డల మీదే అది పరీక్షించాలని కొండదేవరికి కోరిక కలిగి వీరబానుడికి కోపం తెప్పించాడు కొండడి వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరబానుడు అతన్ని వెళ్లిపోమ్మన్నాడు అంతేకాదు పిశాచాలకు రాజైన కొండడి మీద కలియబడ్డాడు కూడా అది చూసి కొండడు సంతోషించి తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు అంతేగాని వీరబానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు పిశాచాల దిబ్బ అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం